జయ జయ శంకర హరహర శంకర తంజావూరు జిల్లాకు చెందిన ఒక ధనిక భూస్వామి ఆ రోజు స్వామివారి భిక్ష ఏర్పాటు చేశాడు ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తయారు చేయించమని అతన్ని ఆదేశించారు పరమాచార్య స్వామివారు శ్రీమఠం ఉద్యోగులు ఆ భూస్వామి చుట్టాలు కొద్ది మంది మాత్రమే ఆ రోజు భోజనానికి ఉన్నవారు అన్ని లడ్డూలు చేయించమని ఎందుకు తెలిపారు అర్థం కాలేదు ఆ భూస్వామికి బహుశా కొన్ని లడ్డూలను ఏదైనా అనాథాశ్రమానికి గానీ వేద పాఠశాలకు గాని పంపుతారేమో అని అనుకున్నాడు అలా కాకుండా ఆ రోజు వడ్డనని పరమాచార్య స్వామివారు పర్యవేక్షించారు ఎంత వద్దన్నా అందరికీ రెండు కంటే ఎక్కువ లడ్డూలు వడ్డించమని మిగిలిన వాటిని కూడా అందరికీ వడ్డించమని ఆదేశించారు స్వామివారు మరలా ఒక విపరీతమైన ప్రకటన చేసి లోపలికి వెళ్ళిపోయారు స్వామివారు అదేంటంటే స్వయంగా మహాస్వామివారే ఆదేశించిన వడ్డన చేసిన అన్ని లడ్డూలు తినాల్సిన అవసరం లేదని ఎక్కువైన వాటిని వదిలివేయొచ్చని అన్నలక్ష్మి చెత్తకుప్ప పాలు చెయ్యరాదని తరచూ పిల్లలకు బోధించే స్వామివారు ఇలా చెప్పడం వారికి వింతగా తోచింది అందరూ ఎక్కువైన లడ్డూలను అరటి ఆకుల్లోనే వదిలేశారు పరమాచార్య స్వామివారి ఆదేశం కావున ఆ లడ్డూలను ఎండు ద్రాక్ష జీడిపప్పు లవంగాలు యాలకులు బాగా దట్టించి తయారు చేశారు అటువంటి లడ్డూలను ఇలా ఆకుల్లో వృధాగా ఉండడం చూస్తున్న భూస్వామి కాస్త బాధపడినా అకారణంగా పరమాచార్యస్వామివారు ఏదూ చెయ్యరని సంభాలించుకున్నాడు తరువాత ఆ భూస్వామితో మాట్లాడుతూ స్వామివారు వెనకవైపు ఆకులు పడవేసిన చోటికి వెళ్ళి చూడు అని ఆదేశించారు ఆ భూస్వామి వెనక వైపుకు వెళ్ళగా అక్కడ కొన్ని కురువ కుటుంబాల వారు ఆతృతగా ఆ పారవేసిన లడ్డూలను తినడం చూశాడు ఎప్పుడూ తినని అంతటి మధుర పదార్థాన్ని తమకు అందించినందుకు వారు ఆ భూస్వామిని చూడగానే మనస్సులోనే కృతజ్ఞతలు తెలిపారు ఆ భూస్వామి చాలా సంతోషపడ్డాడు మహాస్వామివారి వద్దకు తిరిగి రాగానే వారి కులధర్మ ప్రకారం ఈ కురవలు ఉచ్ఛిష్టాన్నే ఇష్టపడతారు అన్నదానానికి వారు అంగీకరించరు వారికి ఉన్న నియమం అది మనకులాగానే వారికి కూడా అదే నోరు అదే కడుపు కదా అందుకే ఈ రోజు మనం తిన్న లడ్డూల వంటివే వారికి కూడా ఇవ్వాలని సంకల్పించాను అది నువ్వే కూడా నాకు తెలుసు కనుక ఇప్పుడు వారి దీవెనలు నీకే ఉంటాయి అన్నారు స్వామివారు ఆర్ గణపతి మహాపెరియల్ విరిందు నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జయ జయ శంకర హరహర శంకర